హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు టైటిల్ చూసే ఉంటారు కదా, మనం బంగాళదుంపతో ఎలాగనేది బ్రైట్నెస్ అనేది పెంచుకోవాలి, ఫేస్ అనేది గ్లో ఎలా వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఏ ఐటమ్స్ ఉండాలి కూడా మీకు చెప్తాను. ఇది ఫాలో అవ్వండి. లేడీస్ ఆరు జెంట్స్ కూడా ఇద్దరు కూడా ఫాలో అవ్వండి. కంపల్సరీగా రిజల్ట్ అనేది మాత్రం పక్కా షూర్, 100% షూర్ మాట. నేను ఎలా వేసుకోవాలి, ఏ ఐటమ్స్ ఉండాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను వేసుకొని కూడా చూపిస్తాను. సారీ ఫ్రెండ్స్, ఇవి పచ్చిపాలు అన్నమాట, పచ్చిపాలు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వరిపిండి తీసుకోండి. వరిపిండి అంటే బియ్యపు పిండి అన్నమాట, బియ్యపు పిండి తీసుకోండి. నెక్స్ట్ ఇది నేను బంగాళదుంప ముద్దలా చేసి ఉంచుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇది పేస్ట్ కలిపి ఉంచుకున్నాను అన్నమాట. మొత్తం అంతా ఈ మూడు కలిపి బియ్యపు పిండి, పాలు, బంగాళదుంప పేస్ట్లా తయారు చేసి ముందుగా ఉంచుకున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ప్యాక్ వేసుకొని మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకోండి, ఇలా అప్లై చేసుకోండి. రెండు చేతులతో కూడా అప్లై చేసుకోండి, ప్రాబ్లం ఏ లేదు. ఇలా అప్లై చేసుకోండి మొత్తం హెడ్ మీద, ఇలా అప్లై చేసుకోండి. బంగాళదుంప చిన్న చిన్న ముక్కల్లో తీసుకున్నాను అన్నమాట నేను. స్క్రబ్ బాగుంటుందని, పేస్ట్ అయినా పర్వాలేదు, ప్రాబ్లమే లేదు, పేస్ట్లాగైనా తీసుకోండి. మొత్తం అప్లై చేసుకోండి, కంట్లోకి కూడా వెళ్ళిపోదు అది, పర్వాలేదు. ఇలా అప్లై చేసుకోండి. చూసారు బంగాళదుంప ఇదంతా అలా కనిపిస్తుంది. అవన్నీ బంగాళదుంప చిన్న చిన్న పీసెస్లా తీసుకున్నాను అనమాట నేను. అది వాటర్లాగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. బంగాళదుంప అనేది చాలా బాగుంటుందండి, ఫేస్ మాత్రం చాలా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. మిల్క్ అండ్ బియ్యపు పిండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బంగాళదుంప వేయడం వల్ల ఎప్పుడు కూడా నేను ఇదే ట్రై చేస్తాను. ఇలా 5 సెకండ్స్ అండ్ 10 సెకండ్స్ ఇలా మద్దం చేసుకోండి. బాగా స్క్రబ్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా తొలగిపోతుంది అన్నమాట. మెడ కూడా చెప్పలేదు మీకు, మెడ మీద కూడా అప్లై చేసుకోండి. ఫేస్ ఒకలా కనిపించి మన మెడ అనేది, ఈ మెడ నెక్ అనేది వేరేలా కనిపిస్తే బాగుండదు కదా, అందుకే మెడకు కూడా అప్లై చేసుకోండి అన్నమాట. అలా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 10-15 మినిట్స్ ఉండిన తర్వాత ఫేస్ అనేది క్లీన్ చేసుకోండి. విత్ఇన్ టవల్తో అయినా పర్వాలేదు, వాటర్తో అయినా, సబ్బు పెట్టి మాత్రం ఫేస్ మాత్రం వాష్ చేయకండి. మామూలు టవల్తో అంటే తడి టవల్తో ఏదైనా ఉంటే అలా తుడిచేసుకోండి. నేనైతే ఇప్పుడు అలాగే చూపిస్తాను. బయటకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మామూలుగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని క్లీన్ అయిన తర్వాత సబ్బుతో మాత్రం ఎవరు కూడా అప్లై చేయకండి. సబ్బు మాత్రం పెట్టద్దు, ఫేస్ వాష్ అనేది దీని తర్వాత సబ్బు మాత్రం ఎవరు పెట్టద్దు. ఎందుకంటున్నానంటే సబ్బు ఇది ఏదైతే ఉందో మొత్తం ఏవైతే మనం అప్లై చేసాం అదంతా ఫేస్ అబ్జర్వ్ చేసుకుంటే సబ్బు పెట్టిన వెంటనే మొత్తం అన్నీ క్లీన్ చేసి డ్రై అయిపోతుంది అన్నమాట స్కిన్ వల్ల. ఆల్మోస్ట్ ఆరిపోయింది అది, వెంటనే ఒక 5-10 మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనం అంత స్క్రబ్ చేస్తే అంత మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా పోతుంది అన్నమాట. నేను ఇప్పుడు క్లీన్ చేసి ఇస్తాను. జెంట్స్ కూడా యూజ్ చేయండి, ప్రాబ్లమే లేదు, చాలా బాగుంటుంది వాళ్ళ ఫేస్ కూడా.
వాళ్ళకి ఎక్కువ ట్యాన్ అనేది ఉంటుంది బయట తిరగడం వల్ల. జెంట్స్ అనేది వాళ్ళకి ఎక్కువ ట్యాన్ ఉండడం వల్ల ఫేస్ అనేది చాలా బ్లాక్గా చాలా డర్టీగా తయారవుతుంటుంది. జెంట్స్ ఎక్కువ కేర్ తీసుకోరు అసలు. చాలా తక్కువ మంది జెంట్స్ అసలు అలా ఫేస్ గురించి అసలు కేర్ తీసుకోరు. వాళ్ళ బ్యూటీకి సంబంధించిన ఏ విషయంలో కూడా కేర్ తీసుకోరు అసలు జెంట్స్. లేడీస్కే ఇవన్నీ, కానీ జెంట్స్ కూడా చేయండి. ఇది కంపల్సరీ టిప్ మాత్రం ఫాలో అవ్వండి. చూసారా నా ఫేస్ దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను ఎంత క్లీన్గా వచ్చిందో చూసారా. వీక్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ చేయండి, కనీసం వన్ టైం అయినా చేయండి. బద్దకించకుండా చేయండి, మీ ఫేస్ అనేది ఇంప్రూవ్మెంట్ మాత్రం పక్కా మాట. సరే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడున్నా ఎలా చెప్పాలనే ఎలా చెప్పడం బాగాలేదు అన్నా సరే నాకు అనేది కామెంట్ చేయండి, నేను మార్చుకుంటాను అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.